ప్రవచించే రోజులను మోసుకుంటూ ఉత్సాహాలను పంచడానికి వికారి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రానే వచ్చే తొలిదిన సంవత్సరాలు ఉగాది. మావి చిగురులు తిన్న గండుకోయిలను మావి చిగురులు తిన్న గండుకోయిల రాగాలు కిలకిల పక్షుల రావాలు నిండిన చైత్ర మాసం నూతనోత్సవంతో కవుల కళలు కవనాలతో అల్లుకొని కవిత్వ విలువలు నింపుకొని ఉగాది కవి సమ్మేళనాలలో సుగంధ పరిమళాలను పంచే సుదినమై షడ్రుచులతో సమ్మలిత ప్రసాదాన్ని పంచుతూ తెలుగు జాతి కష్ట సుఖాల సమైక్య జీవన సారమై నూతన సంవత్సర శుభాశుభాల భావి జీవితాన్ని దిద్దుకొని పంచాంగ శ్రవణం భవిష్యత్ ఆశాకిరణమై ఈ ఉగాది పేరు ఆయు ఆరోగ్య ఐశ్వర్య సుగమయ జీవనామృత నవవసంతం మన ఉగాది. ఉగాది శుభ సమయం. చైతన్య మాసంతో వచ్చు తెలుగు నవ సంవత్సరం వసంత సుధలతో తెచ్చు జీవన మాధుర్యం కోకిల పూజితాల మనోహరం పణాలన్నీ రాగరంజనం వీచే చిరుగాల సంతకం సరాగాల అద్భుతాల సంతోషం ప్రకృతిలో కొత్తదనం చిగురించే పుద్దలు శత్రుచుల పచ్చడితో నవ మనుగడకు స్వాగతం. మన వికారి సంవత్సరానికి స్వాగతం. చూసి నాగరికులే అనుకున్నప్పుడు
నువ్వు అంతేగా అనిపిస్తుంది, అందరి అంతేగా అనుకున్నప్పుడు నీ వెతు వలన కనిపిస్తుంది. అర్థం కాని ప్రశ్నకు అర్థం లేని జవాబులని అనుకుని నడుస్తున్నా నేను. నా వైపు మరో వదనం లేదు. వయసు మొదలపై నీ ఆప్యాయన చెయ్యి వేసి నువ్వు రణంగా 330 నువ్వు వచ్చి ముద్దుల వర్షం చూపించాడుగా. ముద్దల పట్ల బాధారత హృదయాన్ని అనురాగం విసిరి చేయడమేగా. నువ్వు కలవడానికి వచ్చేది మమ్మల్ని వీడి వెళ్ళడానికి అయినా నువ్వు వెళ్తావనే దిగులే మధ్యాహ్నం ఒక దిగదు. నువ్వు కలవడానికి వచ్చేది మమ్మల్ని విడి వెళ్ళడానికి అయినా నువ్వు వెళ్తావనే దిగులే మధ్యాహ్నం అవుతావు నీ. నువ్వున్నంతసేపు విప్పైన ముఖం కాస్త వెళ్తుంటే కన్నీటి కలిసి మసలపడదు. బుండె సరస్సులో అమితానందాన్ని మూడగట్టుకొని మమ్మల్ని వార్ధక్య బాధలో బదిలీ చేస్తూ వెళ్ళిపోతాను. బుండె సరస్సులో అమితానందాన్ని మూడగట్టుకున్న మమ్మల్ని వార్ధక్య బాధలో బదిలీ చేస్తూ వెళ్ళిపోతాను. నువ్వు వస్తే పడగ వెళ్తే దిగులు రెండుగా, నువ్వు వస్తే పండగ వెళ్తే దిగులు రెండుగా. అంతేకాదు బతుకుడు పాటలో డబ్బు లేదు నువ్వు బతుకు ఊడిపోయి చెంపలపై ఇండిన కన్నీటి సారికల మరకలమే నువ్వు. బతుకుదేవ పాటలో డబ్బు లేదు నువ్వు బతుకుడిపోయి చెంపలపై ఇండిన కన్నీటి సారికల మరకలమే నేను. నువ్వు మళ్ళీ వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ నువ్వు మళ్ళీ వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ గుమ్మానికి చూపై వెళ్ళాలి. ఏం చేద్దాం ఈ జీవితాలన్నీ మాతో ఆశ. నువ్వు వచ్చేలా రోజుకో పడవస్తే బాగుంది, కనీసం మా చివరి వాసాలి. ఇష్టం
నా కవిత కవిత శీర్షిక భూమి పుత్రుడు. దేశ రైతన్న దేశానికి వెళ్ళముగా అన్నదాత లేనిదే అవనికి మధుర లేదు. అతడు అనుపెరిగే శ్రామిక సూర్యుడు పుడని హలం కూల్చేతో హరితమన్నం అద్దే చిత్రకారుడు కాయ కష్టం చేసే కర్షక వీరుడు. నేల తల్లిని ముందారే భూమి పుత్రుడు ప్రేమల్లో రేఖల కష్టంతో పెరిగే నిజమైన సామ భక్తి వచనం వరుణుడు కలిగించి భూమాత ప్రసరించి పక్షి శిలులు చేతికొస్తే మెరిసిపోయే మేలిని ముద్య మట్టిలో మట్టి చివరి చుక్కలతో ధాన్యపు రాసులు పండించే మట్టిలో మాణిక్యం ఉష్ణోదయాన్ని ముందే కోరి కూతతో సత్య డబ్బతో పొలం గడ్డ చేరి నాగలి పట్టి దున్ని ఆరు లాభం రెక్కలు ముక్కలుగా ప్రేమతత్వాన్ని నేర్పిస్తుంది తల్లిత్వంతో నా కళ. యువత మార్గదర్శకంగా
నా శుభాగ్రహం. జగిత్యాల కట్టడంలో ఇంత మంది కవులు ఉన్నారా అని అంత ఆశ్చర్యపోయేటువంటి కవులు రోజు రోజుకి మనకి పరిచయం అవుతున్నారు. ఏ విద్య అయినా కాలేజీలో యూనివర్సిటీలో నేర్చుకుంటే వస్తుంది. కవిత్వం అలా కాదు, ఉండే పదం నుంచి ఎవరికి వాళ్ళు లభించుకుంటే బయటకు వచ్చే సాహిత్య పిపాస వంటిది. అలాంటి కవయిత్రులు కవులు వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఇలాంటి సమ్మేళనాలు జరిపిస్తున్నటువంటి నిర్వాహకులకి ముందుగా అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు సన్మానం చేస్తారు, మంచి డాక్టర్లు సన్మానం చేస్తారు, గొప్ప కట్టడాలు పెట్టిన ఇంజనీర్లు సన్మానం చేస్తారు, ఇలా ప్రతి రంగంలో సన్మానం చేస్తారు. కానీ కవులు కవయిత్రులకి గత 10 సంవత్సరాల నుంచి పెద్దగా దాదాపు లేదు. సినిమా పనులకి డబ్బులు వస్తాయి కాబట్టి సినిమాకి రాస్తారు, టీవీ సీరియల్స్ డబ్బులు వస్తాయి కాబట్టి వాటికి రాస్తారు. కానీ ప్రజలను రంజింపజేయడానికి కవిత రాసే కవిత పిపాస ఉన్న కవులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో మన జీవితాల కట్టడంలో నాకు తెలిసి ఇంత మంది కవిత్రులు కవులు ఉండడం అనేది నాకు ఈ వయసులో చాలా నాటి కలిగిస్తున్న విషయము. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇది ఒక ఆక్సిజన్ లాంటిది. మీరందరూ గొప్ప కవులు, గొప్ప కవిత్రులు, మీరందరూ దేశాన్ని పరిపాలించే కీర్తి మనదిగా
నేను చదవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు
ఒక రెండు స్నాక్స్ తీసుకోండి సార్, పొద్దుగా సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ ఎవరి